ఘోర అవమానంతో రావడానికి ఆందోళన చెందుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డిని ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఇరికించేస్తున్నారు పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ పార్టీ నేతలు ఎవరు జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడడం లేదట ఐదేళ్ల పాటు అసలు తమను నమ్మలేదని సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధించుకుని తిన్నాడని మొత్తం సలహాదారులనే నమ్ముకొని పాలన చేశాడు టికెట్లు కూడా తనకు నచ్చినట్లు ఇచ్చుకున్నాడు ఇప్పుడు జనాలు దిమ్మ తిరిగే రిజల్ట్ ఇచ్చాక ఏం చేయాలో తెలియక చేష్టలుడిగి చేస్తున్నాడని వైసీపీ వాళ్లే తమలో తాము తిట్టుకుంటున్నారట ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఏ ఇద్దరు కలిసినా జగన్ను తిట్టుకోవడమే నడుస్తోందని వైసీపీలో హాట్ టాపిక్ ను తిట్టడంతో ఆగని వైసీపీ నేతలు జగన్ ను అడ్డంగా ఇరికించేస్తూ రివెంజ్ తీర్చుకుంటున్నట్లుగా ఉంది జగన్ ను తెలివిగా ఇరికిస్తూ వస్తున్నారా అనుకోవాలి ఈ నెల ఇరవై రెండు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మామూలుగా జగన్ మనస్తత్వం తెలిసిన వారందరూ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని డిసైడ్ అయిపోయారు జగన్ మామూలుగానే అసెంబ్లీకి వచ్చేందుకు బద్దకిస్తారు పదకొండు మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని అసెంబ్లీకి వస్తే టీడీపీ జనసేన ఎమ్మెల్యేల ర్యాగింగ్ మామూలుగా ఉండదు అసలే అధికారం పోయిన బాధలో ఉన్నాడు జగన్ దీనికి తోడు ఈ ర్యాగింగ్ కూడా తోడైతే అసలు ఆ ఫేస్ కూడా చూడలేం అందుకే జగన్ అసెంబ్లీకి వస్తాడా రాడా అన్న డౌట్లు ఉన్నాయి ఇదే టైంలో జగన్ అసెంబ్లీకి హాజరవుతారని ఆ పార్టీ నేతలు ప్రకటన చేశారు అయితే ఇప్పుడు అదే తొందరపాటు నిర్ణయం అయిందని వైసీపీ వాళ్లు భావిస్తున్నారు జగన్ ను అసెంబ్లీలో ఇరుకున పెట్టేందుకు మనమే స్వయంగా కూటమి ప్రభుత్వానికి ఇచ్చేశామని వైసీపీ వాళ్ళు నాలి కరుచుకుంటున్నారు జగన్ అసెంబ్లీకి హాజరవుతారనే ప్రకటన సీక్రెట్ గా ఉంచాల్సిందని ఆ పార్టీ భావిస్తోందట మనమే అనవసరంగా జగన్ అసెంబ్లీకి వస్తారన్న విషయం చెప్పి వాళ్లు ముందుగానే అస్త్రాలు సిద్ధం చేసుకునే అవకాశం ఇచ్చామని ఇప్పుడు బాధపడుతున్నారట మిగిలిన వైసీపీ నేతల సంగతేమో గాని ఆ పార్టీ మాజీ మంత్రి పేర్ని నాని ఒక్కడు చాలు జగన్ గురించి ముందే మీడియాకు హింట్లు ఇస్తూ జగన్ ను అడ్డంగా ఇరికిస్తున్న పరిస్థితి చంద్రబాబు శాంతి భద్రతలపై సచివాలయంలో శ్వేత పత్రం రిలీజ్ చేయాలనుకున్నారు ఎప్పుడైతే పేర్ని నాని జగన్ అసెంబ్లీకి వస్తున్నట్లు ప్రకటన చేశారో చంద్రబాబు సైలెంట్ అయిపోయారు జగన్ ముందు అసెంబ్లీ సాక్షిగానే వైసీపీ హయాంలో శాంతి భద్రతల వైఫల్యాన్ని ఆయనకే త్రీడీలో చూపించాలని ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది ఏదేమైనా పేర్ని నాని లాంటి నేతలుంటే జగన్ కు ఎవరూ ఇరికించనక్కర్లేదు వైసీపీ వాళ్లే అవుతుందని ఆ పార్టీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు